కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి దోర్నాలలోని లహరి హోటల్ నందు బస చేశారు. ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావుకి బీఫామ్ అందజేశారు. అలాగే అనంతరం దోర్నాల నుండి ఎర్రగొండపాలెం నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు. స్థానిక నటరాజ్ కూడలిలో ర్యాలీలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వ్యవసాయంలో గిట్టుబాటు ధర, విత్తనాలకు సబ్సిడీ కల్పించారని, పంట నష్టపోతే నష్టపరిహారం అందజేశారని, ఈ ప్రభుత్వంలో ఏది కూడా సరిగా జరగలేదని అన్నారు.